मीडिया मित्रुलंदरिकी नायक नमस्कारम नातो पाटु राणी रुद्रम गारु अदे विधंगा सुभाष चंद्र जी कूडा ई मीडिया समावेशंलो पाल्गोंटुन्नारु इदि तेलंगाण राष्ट्रंलो मरी पोलीस व्यवस्थ पूर्तिगा अधिकार पार्टी योक्क कनसंगलल्लो नड़वटमने चारा बाधाकरम पोलीस व्यवस्था न्यूट्रल व्यवहार अवसर उलंगणा को पैस्थित चूस्ते ये तपू लेकिन एला अंत अरेस्टा अवसर लेकिन अरेस्ट पर्वा को पक् भयभ्रांत गुरी पैस्थ पक् मैं निमारेडिमारेडिजी जडपी जडपी पर्सन जिला परिषद चेयरमैन वेंकटरमण रेड्डी वारो कार्यकर्ता निन्न अरेस्टू एक्कपोइनरु कितम वारु पोलीस स्टेशन लो कोद्दी सेपटि किंदटिने वारिनि ओक पोलीस स्टेशन तीसुकेल्लिनट्टु समाचारं वच्चिंदि इप्पुडे निन्नटि नुंचि कूडा तिप्पुतू निन्नटि नुंचि कूडा वारिनि एंदुकु अरेस्ट् चेयाल्सि वच्चिंदि मुख्यमंत्री गारि कूतुरु मुख्यमंत्री गारी कूतुरु कामारेड्डीलो अक्कडिकि वेल्लिन संदर्भंगा आमे गज्वेल्लो ब्रह्मांडंगा चेस्तारु काबट्टि गज्वेल अभिवृद्धिनि चूसी कामारेड्डी कूडा मरि मल्ला अक्कड कूडा केसीआर गारु नामिनेशन वेस्तानु प्रकटिंचिनटुवंटि नेपथ्यंलो अक्कडि नुंचि कूडा पोटी चेस्तानि प्रकटिंचिनटुवंटि नेपथ्यंलो कामारेड्डी गत जिला परिषद चेयरमैन उन्नटुवंटि वेंकटरमण रेड्डी गारु मरी गज्वेल चाला अभिवृद्धि चेंदिंदनि चेप्पिंदि कदा सरे मेमु गज्वेल वेल्लि अभिवृद्धिनि चूसि वस्तामनि चेप्पि कार्यकर्तलतो पाटुगा मेमु गज्वेल वेल्लि अक्कड अभिवृद्धि चूसि वद्दां पदंडि एमेमि अभिवृद्धि चेशारो मनं चूडडानिकि वेल्दां अंटेटुवंटि ओक माटाडि बयलुदेरदां अनि लोपल अक्कड पोनियकुंडा वारिनि अरेस्टुलु चेसि निजंगा अभिवृद्धि चेसि उंटे అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది గజ్వేల్ని మీరు అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ కామారెడ్డిలో కూడా మళ్ళ రేపు కలవకుండ చంద్రశేఖరరావు పోటీ చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా గజ్వేల్లాగా కామారెడ్డిని చేస్తారని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఆయన బిడ్డ మరి మా పార్టీ తరపున అక్కడి నుంచి వెంకటరమణరెడ్డి గారు స్పందించి గజ్వేల్ ని చూసొద్దాం ఎంత అభివృద్ధి చెందిందని మాట్లాడితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నిన్నటి నుంచి కూడా నేను పోలీసుల వ్యాన్ లో ఎక్కించుకొని ఇంతవరకు దాకా ఎందుకు తిప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి కామారెడ్డిలో పోటీ చేస్తా అని చెప్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ మరి గజ్వేల్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూసొద్దామా పదండి అనేంటి మాట్లాడితే మీరు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే అక్కడ మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు కేవలం మీరు కట్టిన ఇండ్లు కావచ్చు లేదా పడిపోయే దశలో ఉన్నాయని చెప్తున్నారు మీరు ఆర్ఎన్ఆర్ సెంటర్లకు ఇచ్చినటువంటి ఇండ్లు కూడా చాలా దీన వ్యవస్థలో ఉన్నాయని నిర్మాణాలని చెప్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి భయంతో
కంపు కొడతా ఉంది గజ్వేల్ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అభివృద్ధి చూస్తామంటే ఎందుకు తప్పైంది అడుగుతున్నా అంటే అభివృద్ధి లేక భయపడిందా లేకుంటే ఎవరు పోదు ఇది ఒక నా సంస్థానం నా సంస్థానంలోకి ఎవరు అడుగుపెట్టడానికి లేదని చెప్పి మీరు అడ్డుకున్నారా ఎందుకు అడ్డుకున్నట్టుకో ఇమిడియట్ గా పోలీసులు జవాబు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వ్యాపార భూములు గాని వెంచర్లు గాని అసలు వ్యాపార భూములన్నీ వెంచర్లు అయిపోయినాయి ప్రతి చోట చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో వ్యాపార భూములన్నింటిని వెంచర్లుగా మార్చేసినటువంటి చరిత్ర కల్వకుంట చంద్రశేఖర్ రావుది మొత్తం నియలేసట్టు మయం చేసేస్తుంది ఎక్కడ పోయినా కూడా రానున్న కాలంలో వ్యవసాయం అనేది మరి రియల్ ఎస్టేట్గా మారుస్తూ ఉంటే మరి వ్యవసాయం అనేటటువంటిది అసలు ఉంటుందా తెలంగాణలో అని చెప్పి లక్ష కోటి ఎకరాలకు నీరిస్తా అని మాట్లాడినటువంటి కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోగా వ్యవసాయ భూములు అన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్కు మార్చే ఉద్దేశమేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మొన్న డబుల్ బెడ్రూమ్ లైన్ల పరిశీలన పెడదామంటే డబుల్ బెడ్రూమ్ లైన్ల యొక్క పరిశీలన చేస్తామంటే దానికి ఎక్కడ వారిని అక్కడ అడ్డుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డబుల్ బెడ్రూమ్ లైన్ల పరిశీలనకు పోకుండా అడ్డుకున్నారు అలా మీరు అంత బ్రహ్మాండంగా కట్టుకుంటే ఆ పరిశీలన అవసరం ఏమొస్తా ఉంది మొన్న నిర్మల్లో అక్కడ మాజీ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వ్యాపార భూములను మొత్తం ఇండస్ట్రీస్ కప్పచేసేటువంటి పరిస్థితి చేస్తుంటే రైతులందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా దీక్ష చేస్తూ ఉంటే ఆమన్న నినాద దీక్షకు కూర్చున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని మాజీ శాసనసభ్యుని పరామర్శించడానికి వెళ్తుంటే మధ్యలో నన్ను అడ్డుకుని అరెస్టు చేశారు అంటే అసలు ఏమి పోకడపోతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు అరెస్ట్ల పర్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీకు ఇంత భయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కల్వకుంట చంద్రశేఖర్ రావుకి ఎందుకు అంత భయం అంటే అరెస్టులు చేసి భయపెట్టి తలుచుకున్నారా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కనపడకుండా తిప్పి ఎక్కడ పెడుతున్నారో తెలియకుండా ఏది తీసుకోవాలో తెలియకుండా అటువంటి కార్యకర్తలను ఆందోళనకు గురి చేసినటువంటి కార్యక్రమాలను సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పి మీరు భావిస్తున్నారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీ బెదిరింపులకు ఎప్పుడు కూడా లొంగలేదు లొంగరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నేను పోలీసు యంత్రాంగం నేను కోరుతా ఉన్నా ఇప్పటికే పోలీసులంటే తెలంగాణ రాష్ట్రంలో పింక్ కండువాలు కప్పుకున్నటువంటి కార్యకర్తలుగా మారిపోయేటటువంటి ఒక చెడ్డ అపవాదం తీసుకొచ్చుకున్నారు మీరు పోలీసులంతా కూడా కొందరు చేసే పనికి పోలీసు వ్యవస్థకే పెద్ద ఎత్తున మచ్చ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో అడుగడుగున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించుకుంటూ అరెస్టులు చేస్తూ లాఠీచార్జ్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఏ ఉద్యమాలు చేయకూడదు ఏ దీక్షలు చేయకూడదు ఎక్కడ ఎలాంటి నిరసన పిలుపుకు భారతీయ జనతా పార్టీ పిలిపించినా ఎక్కడి వారిని అక్కడ ఇళ్ల దగ్గరనే అరెస్టులు చేసి రోజంతా వారిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి పాలన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలు ప్రశ్నించనే కూడదు వారు ఏం చేసే దానికి జీ హుజూర్ అనాలే అట్లనుంటే ఈరోజు తెలంగాణ వచ్చిండేదా మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆనాడు పోలీసులు మీలాగానే వివరించుంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా
ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా విలువలు లేనటువంటి పాలనను తెలంగాణలో ఈ రోజు రాజ్యమేలుతూ కేవలం తెలంగాణ వచ్చింది మీ కుటుంబం కోసమేంటటువంటి ఒక ఈ యొక్క తెలంగాణలో మాకు తప్ప ఇంకెవరికి పాలించేటటువంటి అధికారం లేదనేటటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి మీ యొక్క అహంకారానికి తెలంగాణ ప్రజలు త్వరలోపలే మిమ్మల్ని గద్దె దించబోతా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులను నేను తెలియజేస్తాను, కార్యకర్తలను నేను పిలుపునిస్తా ఉన్నా, ఈరోజు వెంకటరమణ నారాయణని నిన్నటి నుంచి తిప్పుకుంటా బిచ్చుకుందా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పెట్టిండవచ్చు కాక, కానీ ఎక్కడైనా కార్యకర్తలరా ఏ మాత్రం కూడా మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడైతే పోలీసులు మన మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడము, వేధించడము, లాఠీచార్జ్ చేయడము, ఎవరెవరు మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. కార్యకర్తలారా, ఈరోజు వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అరుణధార గారిని ఎంతో మంది కార్యకర్తలు అక్కడ అరెస్టు చేసి నిన్నటి నుంచి తిప్పుతూ బిచ్చుకున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితం ఇంకా స్టేషన్లలో ఉంచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అహంకారానికి చెలమగీతం పాడేటటువంటి సమయం వచ్చేసింది. కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు మనల్ని వేధిస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ పోలీస్ అధికారి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలు పాలు చేయడమో అరెస్టులు చేయడమో ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో అటువంటి పేర్లన్నీ కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారి సంగతి చూద్దాం, మన గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కార్యకర్తలు మనం అందరం కలిసి తీసుకురాబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అధికార అహంకారంతోన పోలీసు రాజ్యాన్ని తెలంగాణలో కొనసాగిస్తాం. పోలీసులతోనే మేము అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాం. ఈ విధంగానే బెదిరింపులు చేసి అరెస్టులు చేసి ఇంకా బెదిరించుకుంటామనేటటువంటి అహంకారంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలా విర్రవీగుతుంటే ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ కేసీఆర్, తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసినావో ఒకసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆత్మ అంటూ ఉంటే కేసీఆర్ గారికి అసలు ఆత్మ అంటూ ఉంటేనా డౌట్ కూడా. ఆత్మ అంటూ ఉంటే పరిశీలించుకోండి, మీకు ఎన్నికల ముందు తెలంగాణ రాకముందు మీరు ఏ రకమైనటువంటి హామీలతో వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని మోసగించిండ్రో ఒక్కసారి గుర్తు చేసుకునండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాలు మిమ్మల్ని భరించిండ్రు, ఇంకా భరించే శక్తి తెలంగాణ ప్రజలకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని ఇంటికి పంపడానికి రోజు రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంబడే వెంకటరమణారెడ్డిని విడుదల చేయాలి. వారు గజ్వేల్కి పోయి మీరు చేసిన అభివృద్ధిని చూడడానికి అనుమతి ఇవ్వాలి. అడ్డుకోవడానికి అది మీ సామ్రాజ్యమా? నీ ఫామ్ హౌస్ కాదు గజ్వేల్ అంటే, నీ ఫామ్ హౌస్ కాదు అడ్డుకోవడానికి. నీ ఫామ్ హౌస్ గేట్లోకి వస్తుంటే నువ్వు అడ్డుకో. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడైనా వెళ్ళేటటువంటి హక్కు ఏ నియోజకవర్గానికైనా ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు ప్రతి ఒక్క ప్రజలకున్నది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకున్నది, నాయకులకున్నది. నువ్వు అడ్డుకుంటున్నావు అంటే
నీ లోపల భయం ప్రారంభమైందని చెప్పి సందర్భం ఈ ఒక సంఘటనని తెలియజేస్తా ఉన్నప్పుడు నేను తెలియజేస్తూ ఇటువంటి తాటాకు చప్పట్లకు భారతీయ జనతా పార్టీ భయపడదని మరోసారి తెలియజేస్తూ ఇమిడియట్ గా వెంకటరమణారెడ్డిని ఎంబడే పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసి గజ్వేల్కు వర్ని ఎక్కడెక్కడైతే మీ అభివృద్ధి ఉందో వెలిగిపోతుందో ఆ వెలుగును చూడడానికి అనుమతించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ధన్యవాదాలు మేడం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగుస్తుంది మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు